సంధ్యారాధనకు స్వాగతం ప్రిలరా. తపస్సు కాలంలో మనం ఉంటున్నప్పుడు ఒక్కొక్క అవయవంతో మనం ఎలా ఉపవాసం చేయాలో మనం ధ్యానిస్తున్నాం. ఈరోజు చేతులతో ఉపవాసం చేయుట ఎలా? కొన్నిసార్లు మనం అంటుంటాము, నా చెయ్యి విరిగిపోయినట్టు అయిపోయింది అని అంటాం, లేక వాళ్ళు నాకు చెయ్యి ఇచ్చారు అంటూ ఉంటాం. ప్రిలరా, ఒక మనిషికి ఎందుకు నా చెయ్యి విరిగిపోయినట్టు అయింది అని అంటారంటే, సహాయం అందనప్పుడు చెయ్యి విరిగిపోయినట్టు అయింది అని అంటుంటాం. ఒక మనిషి శరీరములో చేతులు చాలా ముఖ్యమైన భాగాలు ప్రిలరా. వాక్యం పలుకుతా ఉంది, యెషయా గ్రంథం 1:15-16 మనం చూసినట్లయితే వాక్యం పలుకుతా ఉంది, ఇదిగో, మీరు చేతులెత్తి ప్రార్థన చేయగా నేను మీ ప్రార్థనలు నేను వినను, ఎందుకంటే మీ చేతులు రక్తంతో నింపబడ్డవి అని చెప్పి దేవుడు అంటున్నాడు. చూడండి, మన చేతులు చూసినప్పుడు మనుషులు మామూలుగా ఎలా చూస్తారంటే, ఓహో మనం సహాయం చేస్తున్నది చూస్తారు, నువ్వు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎత్తుతున్న చేతులను చూస్తారు, నువ్వు చేస్తున్న పనిని చూస్తుంటారు. ఎవరైనా డబ్బులు ఇస్తున్నప్పుడు ఈ వ్యక్తి దేవుడండి అంటారు. కానీ దేవుడు ఏం చూస్తాడంటే, ఆ ఇస్తున్న వ్యక్తి హృదయాన్ని దేవుడు చూస్తాడు. ప్రేమిడ, దేవుని సన్నిధిలో నువ్వు చేతులెత్తుతున్నప్పుడు, వాక్యం పలుకుతోంది తిమోతి రాసిన లేఖలో, పరిశుద్ధమైన నీ చేతులు పురుషులారా దేవుని సన్నిధిలో ఎత్తండి అని అంటున్నాడు. చేతులెత్తి దేవునికి ప్రార్థన చేయాలి అనే మనం వాక్యంలో చూస్తున్నాం. ప్రియబిడ్డ, నువ్వు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎత్తిన నీ చేతులను మనుషులు చూస్తారు, కానీ ఆ ఎత్తిన చేతుల వెనుక రహస్యంగా నువ్వు చేసే పనులు ఎవరికి కనిపించవు, కానీ నీ దేవుడికి కనిపిస్తాయి. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రియులరా, మొదటి దినవృత్తాంతాలలో మనం చూస్తున్నాము 22వ అధ్యాయంలో దావీదు దేవుడి నిమిత్తము ఒక ఆలయం కట్టాలనుకున్నాడు. ఇది బహు గొప్ప ఆలోచన అని మనుషులు అనుకుంటుంటారు, కానీ దేవుడేమన్నాడో తెలుసాయా, నీ చేత నేను ఆలయం కట్టించుకోను, ఎందుకంటే నీ చేతులు చాలా యుద్ధాలు చేసి ఎంతోమంది రక్తాన్ని నేలకు ఒలికించాయి, కనుక నీవు నాకు ఆలయం కట్టకూడదు. నువ్వు ఆలయం కట్టాలని ఒక కోరిక నీకుంది, అది మంచిదే, కానీ నీ గర్భంలో పుట్టిన కుమారుడి ద్వారా నేను ఆలయాన్ని కట్టించుకుంటాను, కానీ నీ ద్వారా కాదు అని చెప్పి దేవుని వాక్కు దావీదుకు ప్రత్యక్షమైంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆయన దావీదు మహారాజు, దేవుడి హృదయానుసారుడు, చేతులెత్తి ప్రార్థన చేసేవాడు. ఆయన అంటున్నాడు, అయ్యా నా చేతులని నీ సన్నిధిలో ఎత్తుతున్నాను, సాయంత్రపు బలివలే నా చేతులను నువ్వు అంగీకరించు అని చెప్పి కీర్తనకారుడు ప్రార్థించాడు. ప్రిలరా, ప్రతిదినం దేవుని సన్నిధిలో చేతులెత్తి సంధ్యాకాలపు బలివలే నా చేతులని నువ్వు అంగీకరించు అని ప్రార్థన చేసిన దావీదు చేతులని దేవుడు ఎలా చూస్తున్నాడంటే, నువ్వు సాంబ్రాణి పొగ అంటున్నావు కదా, కానీ నీ చేతులు రక్తాన్ని ఒలికించాయి, కనుక నీవు నాకు ఆలయం కట్టకూడదు అని చెప్పి దేవుడు దావీదుతో చెప్పాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు నీ చేతులు ఏమేం చేస్తున్నాయో వాటన్నిటినీ నీ దేవుడు గమనిస్తున్నాడు. కీడు చేయక నీ చేతులను బిగపట్టుము అంటున్నాడు దేవుడు. కొంతమందికి అవకాశం వచ్చినప్పుడు ప్రియులరా, కీడు చేయటానికి వాళ్ళు వాళ్ళ చేతిని చాచుతూ ఉంటారు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, కీడు చెయ్యకుండా నీ చేతులను బిగపట్టువాడు ధన్యుడు అని వాక్యం పలుకుతా ఉంది. ఇజ్రాయేల్ ప్రజలు అమాలేకులతో యుద్ధం చేస్తున్నారు. మోషే కొండ మీద తన చేతులెత్తి ప్రార్థిస్తుంటున్నప్పుడు ఆ కొండ కింద యెహోషువా యుద్ధం చేస్తుంటుండగా ప్రిలరా, మోషే చేతులెత్తినంతసేపు యెహోషువా యుద్ధంలో గెలిచాడు. ఎప్పుడైతే మోషే తన చేతులు దించాడో అప్పుడు యెహోషువా ఓడిపోతున్నాడు. ప్రేబిడ్డ, వాక్యమేం పలుకుతుందంటే, నీ చేతులు దేవుని సన్నిధిలో ఎత్తాలి. అందుకే దావీదు ఏమంటున్నాడంటే, అయ్యా నా చేతులకి నువ్వు యుద్ధం చేయుట నేర్పుము, నా వేళ్ళకి నువ్వు పోరాటం నేర్పుమయ్యా అని అంటున్నాడు. ప్రియబిడ్డ, ఈరోజు నీ జీవితము కట్టబడి ఉందా? నీ కుటుంబంలో భయంకరమైన సమస్యలున్నాయా? చేయవలసింది ఏమిటంటే, ప్రభా నా చేతికి అంటిన రక్తాన్ని నువ్వు శుద్ధి చేసి ప్రభా, నా చేతులెత్తుతుండగా నా కుటుంబాన్ని దీవించు ప్రభా, నాకు విజయం అనుగ్రహించు ప్రభా అని మోషేలాగా మనం ప్రార్థించటం నేర్చుకోవాలి. ప్రిలరా, కీడు చేయటానికి నీ చేతులను చాచకుండా బిగపట్టి ఎప్పుడైతే నువ్వు జాగ్రత్త వహిస్తూ ఉంటావో అప్పుడు నీ కుటుంబము దీవెన నొందుతుంది. దావీదులాగా ప్రిలరా, మన చేతులని దేవుని సన్నిధిలో మనం సమర్పించటం నేర్చుకోవాలి. అందుకే వాక్యం ఏమంటుందంటే, ఇదిగో మీరు రోగుల మీద చేతులుంచగా వారు స్వస్థత పొందుకుంటారు. ఎప్పుడండి?
ఎప్పుడైతే మీ చేతులని మీరు దేవుని సన్నిధిలో సమర్పిస్తారో సమర్పించబడిన ఆ చేతులు మీరు ఎవరిపైనైనా చేతుల నుంచి ప్రార్థన చేస్తే ఎవరికోసమైనా చేతులెత్తి మీరు ప్రార్థన చేస్తే ఎవర్నైనా మీరు దీవిస్తే ప్రిల్లరా ఆ దీవెన వారి మీద నిలిచి ఉంటుంది ఎప్పుడంటే మీ చేతులు పవిత్రతతో నింపబడినట్లయితే ఈ రోజు అడుగు ప్రభువా అయ్యా నా చేతులను పరిశుద్ధపరచు ప్రభువా తెలిసి తెలియక నా చేతుల ద్వారా నేను చేసిన ప్రతి పాపాన్ని నువ్వు కడిగివేయి ప్రభువా అని నేను అడగాలి ప్రియబిడ్డా మనుషుల్ని కొట్టడానికి చేతులెత్తుతారు కానీ దేవుని సన్నిధిలో చేతులెత్తి ప్రార్థన చేయడానికి మనుషులు ఇష్టపడరు ఎవరైతే దేవుని సన్నిధిలో చేతులు ఎత్తే వారిగా ఉంటారో వాళ్ళు ఎవరి దగ్గర చేతులు చాచే వాళ్ళగా ఎప్పుడు దేవుడు మిమ్మల్ని ఉంచడు పిల్లరా ఎత్తిన మీ చేతులు మీకు జయ జీవితాన్ని ఇస్తాయి కనుక ఈ తపస్సు కాలంలో మీరు మీ చేతులతో ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉంటూ ప్రార్థన చేయాలి ప్రభా ఈ చేతులను మీరు అభిషేకించండి ప్రభా అనేకులకు దీవెనకరంగా మా హస్తాలు మార్చాలి ప్రభా అని చెప్పి ప్రార్థించాలి కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేస్తాం స్తోత్రం నాయన గనుడా పరిశుద్ధుడా నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు అవును నాయన ఈ తపస్సు కాలంలో ప్రత్యేకంగా మా చేతులను మీకు సమర్పిస్తున్నాం నువ్వు చేయు ప్రయత్నములన్నిటినీ నేను దీవిస్తానన్నావయ్యా నీ చేతి కష్టార్జితాన్ని నేను దీవిస్తానన్నావు ప్రభా అవునయ్యా ఈరోజు నా జీవితంలో దీవెన లేదు ఎందుకంటే నా చేతుల ద్వారా నేను ఎన్నో పాపాలు చేశానయ్యా ఈరోజు నా చేతులు మీ పాద సన్నిధిలోకి సమర్పిస్తున్నాను ప్రభా నీ రక్తంతో నన్ను కడిగి శుద్ధి చేసి ఇది మొదలుకొని నేను చేస్తున్న ప్రయత్నాలన్నిటిలో నేను చేస్తున్న కార్యాలన్నిటిలో ప్రభా దీవెన అనుగ్రహించండి తండ్రి ఎవరెవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థిస్తున్నారు ప్రతి ఒక్కరి చేతులు ప్రభా అయ్యా వారి కుటుంబాలకు విజయం అనుగ్రహించే చేతులుగా మీరు మార్చండి నాయన పరిశుద్ధపరచండి నా తండ్రి నీ ఆత్మతో నింపి ప్రభా దీవెనకరంగా వీరిని ఉంచమని యేసుక్రీస్తు అతి బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ ప్రిల్లరా మీ చేతులు ప్రభువుకి మీరు సమర్పించినట్లయితే మీరు చేయి ప్రయత్నములన్నిటిలో దేవుడు దీవెన మీకుంటుంది దేవుడు మీ చేతుల కష్టార్జితాన్ని దేవుడు దీవిస్తాడు మీ చేతుల్ని ఆయన పవిత్రపరుస్తాడు మీరు ఎక్కడికి వెళ్ళి మీరు ఏం చేసినా కూడా మీ చేతులు దేవుని ప్రసన్నతను అవి తీసుకొని వస్తాయి కనుక ఈ తపస్సు కాల సమయంలో మీరు ప్రార్థన చేయండి ప్రభా ఈ చేతులని మీకు అర్పిస్తున్నాం దేవుడు మీ హస్తాలను దీవించునుగాక మీ చేయి ప్రయత్నములన్నిటిలో ఆయన మిమ్మల్ని దీవెనకరంగా మార్చునుగాక దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు గాడ్ బ్లెస్ యూ